వంటి ఉద్యమం లోపల అందరూ కూడా ఏదైతే దూర ప్రాంతాలకు ఉన్నటువంటి వారు ఉన్నారో తెలంగాణ ఉద్యమ వేదిక ముందుండి అన్ని ఏర్పాట్లు కూడా ముందుంటుంది. మేము పాల్గొంటాం, మా విద్యార్థి సంఘాలు పాల్గొంటాయి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇది కేవలం ఒక వ్యక్తి ప్రదర్శనగా ఆలోచించకుండా తెలంగాణ నిరుద్యోగుల యొక్క శక్తి ఎంత ఉన్నది, తెలంగాణ ప్రశ్నించే గొంతుల యొక్క శక్తి ఎంత ఉందని చూపెట్టినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కోర్టును కూడా ఇవాళ ప్రింట్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అనేక సార్లు స్వేచ్ఛని కబలించాలని చూసినటువంటి పాలకులకు బుద్ధి చెప్పే విధంగా గొప్ప తీర్పు ఇచ్చినటువంటి చరిత్ర కోర్టుకున్నది. ఇవాళ అనుమతి ఇవ్వకపోవడము అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏ విధమైనటువంటి అవాంతరాలు కూడా చేయవద్దని చెప్పేసి పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి అణచివేత ధోరణి పూనుకున్న విద్యార్థుల్ని కష్టపెట్టేటువంటి పని చేసిన భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలకు అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అందరం కూడా కలిసి రేపు నిరుద్యోగ చేసి తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయి. సామాజిక తెలంగాణ కోసం మేము జూన్ 2వ తారీఖున ఒక ప్రత్యామ్నాయ గొంతుగా ఈ రాష్ట్రంలో పురుడు పోసుకోబోతున్నాం. అదేవిధంగా అనేక సంఘాలు కూడా వాటి ప్రయత్నంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామిక వ్యవస్థను పరిపుష్టం చేసేటివి తప్ప బలహీనపరిచేటివి కావు. అందుకోసమని కేసీఆర్ గారు మరొకసారి గ్రహించాలి, ప్రజాస్వామిక వ్యవస్థ లోపల అందరికీ హక్కులు ఉంటాయి, ఆ హక్కులకు తగ్గట్టుగా స్పందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. దానికి మించి అతిగా ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు, గత పాలకుల లెక్కనే మట్టి గడిచిపోక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ